పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం బ్యారేజ్ వద్ద న్యాయవాద దంపతుల హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధాలను వెలికితీసే ప్రయత్నంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. న్యాయవాదుల హత్య కేసులో భాగంగా సుందిల్లా బ్యారేజ్లో గజ ఈతగాళ్లు కత్తులను నదిలో నుంచి తీయడానికి ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు అయస్కాంతాలతో తీసే ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి జరిపిన గాలింపులో ఇవాళ ఒక కత్తి లభించినట్టుగా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం బ్యారేజ్ వద్ద న్యాయవాద దంపతుల హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధాలను వెలికితీసే ప్రయత్నంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. న్యాయవాదుల హత్య కేసులో భాగంగా సుందిల్లా బ్యారేజ్లో గజ ఈతగాళ్లు కత్తులను నదిలో నుంచి తీయడానికి ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు అయస్కాంతాలతో తీసే ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి జరిపిన గాలింపులో ఇవాళ ఒక కత్తి లభించినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, లాయర్ దంపతుల హత్య కేసులోనైతే ఏదైతే మారణాయుధాలను నదిలోకి వదిలారో అవి తీయడానికి గజ ఈతగల కష్టతరంతో మారడంతో అయస్కాంతాలతోనైతే ఒక కత్తినైతే బయటకు తీశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ యావిని. ఇప్పుడే మనకు అందినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రెండవ కత్తి కూడా మనకు లభ్యమైనట్టు తెలుస్తుంది యామిని. అయితే నిన్న గజ ఈతగాళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సుందిల బ్యారేజ్ వద్ద మారణాయుధాల కోసము మనకు రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. అయితే నిన్న నిందితులను తీసుకెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు 59-60 పిల్లర్ల మధ్య పడేసినాం అని చెప్పి చెప్పడంతో నిన్న మొత్తం కూడా 4 గంటల పాటు నిన్న వెతికిన తర్వాత కూడా నిన్న లభ్యం కాకపోవడంతో ఈ రోజు ఉదయం నుండి చాలా శ్రమించి వాళ్ళు వెతకడం జరిగింది. ఇలా కాక మనకు ఎంతకు కూడా లభ్యం కాకపోవడంతో చివరికి అయస్కాంతాల సహాయంతో కూడా వెతకడంతో 53-54 పిల్లర్ల మధ్య అయితే ఇది కాసేపటి క్రితం ఒక కత్తి లభ్యమైంది. ఇంతకు ముందు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రెండవ కత్తి కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది యామిని. అయితే ఇది అయస్కాంతాలు, పెద్ద పెద్ద అయస్కాంతాలు వాడి కత్తులను వెతికి తీయడంతో ఇవి లభ్యమైనట్టు అయితే అంటే మొత్తానికైతే వామన్ రావు దంపతులకు సంబంధించి ఏవైతే మారణ ఆయుధాలు వాడి వాళ్ళని అత్యంత కిరాతకంగా రోడ్డుపైన నరికి చంపేశారో ఆ మారణ ఆయుధాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు కత్తులు కూడా లభ్యమైనవి. మరి కాసేపట్లో మనకు విజువల్స్ కూడా వస్తాయి. అయితే ఈ ఏదైతే హంతకులు ఉన్నారో ఆ హంతకులు వామన్ రావు దంపతులు నడి రోడ్డుపై నరికి చంపి వారు పారిపోయే ప్రయత్నం లోపల ఈ సుందిల బ్యారేజ్కి వెళ్ళి సుందిల బ్యారేజ్ దగ్గర వాళ్ళు కత్తులు ఆ సుందిల బ్యారేజ్ అయితే అప్పటికే సుందిల బ్యారేజ్ లోపల ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఆ ప్రవాహం లోపల సుందిల బ్యారేజ్ లోపల పడవేసి అటు నుంచి అటు మహారాష్ట్రకు వెళ్ళిపోయే ప్రయత్నం లోపల వాళ్ళు ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది. ఇప్పుడు మొత్తానికైతే రెండు కత్తులు కూడా జాలర్ల సహాయంతో రెండు కత్తులను కూడా వెతికి పట్టుకున్నట్టు తెలుస్తుంది యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.